రావాల్సిన అంశాల త్వరగా పరిష్కారం చేయాలని తాడిపత్రి మున్సిపల్ ఉద్యోగులు నిరసన తెలియజేశారు. బుధవారం విధులకు హాజరవుతూ విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు, హెల్త్ కార్డులు, న్యాయపరమైన 71 సమస్యల పరిష్కారం కోసం జేఏసీ కార్యాచరణలో భాగంగా విధులకు హాజరవుతూ విరామ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్నామని ఈ కార్యక్రమంలో తాడిపత్రి మున్సిపల్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. 71 డిమాండ్లు మన జేఏసీ వాళ్ళు ప్రభుత్వం ముందు ఉంచారు. ఆ అంశాలను మనం పొందుటలో కాలయాపనం జరుగుతున్నందున ఈరోజు మన తాడిపత్రి పురపాలక సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుచు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కావున ప్రభుత్వము ఇప్పటికైనా కానీ పీఆర్సీని జాప్యం చేయకుండా ఉద్యోగులకు సంతృప్తికరమైన పీఆర్సీని మంజూరు చేయాలని ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పులివెందుల బిడ్డ అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా సవినయంగా తాడిపత్రి పురపాలక సంఘ ఉద్యోగస్తులు అందరూ కూడా కోరుచున్నారు. అట్లాగే కరోనా కాలంలో మున్సిపల్ ఉద్యోగులు ప్రాణాలు ఒడ్డి పనిచేసినారని ఈ సందర్భంగా కూడా గుర్తు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఈ మున్సిపల్ ఉద్యోగస్తులను కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే మంచి పీఆర్సీని సుమారుగా మనకు 2018 జూలై నుంచి రావాల్సి ఉంది. సుమారుగా 3 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 3 సంవత్సరాల కాలాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని సంతృప్తికరమైన పీఆర్సీ గతంలో కంటే అత్యుత్తమైన పీఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తుల గుండెల్లో చిరకాలం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోర్చు. ఈ సందర్భంగా మరొక విషయం, ప్రభుత్వం కోసం పనిచేయడం ఉద్యోగి బాధ్యత. అలాగే ప్రభుత్వము ఉద్యోగికి సంబంధించిన అంశాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన తాడిపత్రి పురపాలక సంఘ ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. న్యాయపరమైన ఉద్యోగుల కోరికలు సాధిద్దాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేద్దాం. సిపిఎస్ ను రద్దు చేద్దాం.